నేటి బోధకులు సాతాను గూడాచారుల ప్రియ సోదర సోదరి ముల్లారా యేసు ప్రభు వారిని భూమి మీదకు పంపించాలి అని అనాది సంకల్పంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ముందుగానే భూమి మీదకు మనం రాకముందు మనుషులందరినీ ఈ భూమిని నిండించాలని తన తన కళలను పండించుకోవాలనుకున్న దేవుని యొక్క అనాది సంకల్పానికి సంకల్పానుసారముగా మొదటిగా ఈ సృష్టిని చేసి ఆదిమానవులైన ఆదాము హవ్వలను ఏదేని వనంలో పెట్టిన నాటి నుండి దేవునితో యుద్ధం జరిగించి పరలోకం నుంచి పడద్రోయబడి భూమి మీదకు వచ్చిన అపవాది ఆనాటి నుండి కూడా మనలను తన శత్రువులుగా భావించి మన మీద ఎప్పుడూ కూడా డేగ కన్ను వేసి ఉందని మనందరికీ తెలిసిన విషయమే అందుకే హవ్వమను మోస మోసపరిచే ఇది నిజమా అన్నటువంటి పదంతో ప్రారంభించినటువంటి దాని ఆలోచనలు రెండు వేల పన్నెండులోకి అంటే దాదాపుగా ఇరవై ఒకటవ శతాబ్దంలోనికి వచ్చిన మనలను కూడా విడిచిపెట్టకుండా ఆయా తరాలలో పుట్టిన వారిని అందరినీ నిర్వీరులుగా చేయటానికి ఎప్పుడూ కూడా దాని తంత్రాలను ఆలోచిస్తూనే ఉందన్నట్లుగా నేటి సమాజాన్ని బట్టి మనం ఆలోచిస్తే చెప్పగలం ప్రియ సోదరులరా ఈరోజు దేవుని సంకల్పాన్ని మహా సంకల్పాన్ని ప్రపంచ ప్రజలందరూ గుర్తెరిగి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తరతరముల నుండి నివాస స్థలమైన దేవునిలోనికి మళ్ళీ తిరిగి చేరాలన్న ఆయన సంకల్పాన్ని సంకల్పాన్ని గండి కొట్టాలన్న ఉద్దేశంతో పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తిని కూడా దేవునికి కానివ్వకుండా చేయటానికి సాతాను ఎప్పటికప్పుడు కొత్త రకంగా అనేది ఆలోచిస్తూనే ఉంది అందుకే బైబిల్లో మనం ఒకసారి చూసినట్లయితే యేసు స్వాముల వారు తన బోధనలను ప్రారంభించి తనకంటూ కొంతమందిని శిష్యులను చేసుకున్న తరువాత సాతానుని గురించి దా అది చేసేటువంటి కుయుక్తుల గురించి గారితో మాట్లాడుతున్న యేసు వారు బైబిల్లో చక్కని మాటలు రాయించినట్టు మనం చెప్పగలం లోక స్వార్థ ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకు చాలండి భూమి మీదకు వచ్చిన మనుషులుగా ఉన్న మనుషులు కూడా దాని వలలో చిక్కించుకోవటానికి ఎక్స్పెషలీగా ప్రత్యేకంగా దేవుని మాట కోసం ఎవరైతే కదులుతారో దేవుని కార్యక్రమాల కోసం ఎవరైతే బాసటగా నిలవాలని ఆశపడతారో వీరిని అందరి ఆట వీరిని అందరినీ ఆట పట్టించాలన్నట్లుగా సాతాను కోరుకుందటండి అందుకే పేతురు వారు యేసుప్రవారు మాట ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను ప్రపంచ మనుషులందరి మీద ఒకెత్తు ఆలోచన దానికి ఉంటే క్రీస్తు జ్ఞానాన్ని ఎరిగి క్రీస్తే సర్వస్వం అనుకొని ప్రపంచ మనుషులను దేవుని వైపు మళ్లించాలని ఆశ కలిగిన బోధకుల మీద మాత్రం అది తన జల్లెడను పట్టినట్లుగా మనం ఆలోచించగలం మనుషులందరికీ జల్లెడు పట్టి ఏరే ఏరి వేయవలసినంత అవసరం సాతానుకు లేదండి అందరినీ ఏర్పడేసింది కానీ బోధకులుగా ఉండే వాళ్ళను మాత్రం జల్లిడపట్టి మరి వేరి వేరి పడేసి వేయాలన్నటువంటి ఆలోచన శాతానికి వచ్చినట్లుగా ఇక్కడ రాయించబడింది అంటే దేవుని సంకల్పంలో దేవుని యొక్క చూపు మన మీద ఎంత గొప్పగా ఉంటుందో అలాగే దేవుని రాజ్యాన్ని దేవుని సామ్రాజ్యాన్ని కట్టడానికి సంసిద్ధత కలిగినటువంటి దైవ బోధకుల మీద కూడా దయ్యం కూడా అంతే శక్తిని ఉపయోగించి వీరిని కాటేయాలన్నట్లుగా ఆలోచిస్తుందని రెండు వేల సంవత్సరాల క్రితమే పేతురుగారితో యేసుస్వాముల వారు చెప్పినట్లు ఇక్కడ రాయబడింది ఈ బైబుల్లో ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రియ సోదర సోదరి మండలరా గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం ఒకసారి మనం చూసుకుంటే గలతీ రెండవ అధ్యాయము నాలుగు మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును చూచుటకు చాలండి మనలను దాసులుగా చేసుకోవాలనని క్రీస్తు ఏసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు అని రాయబడిందండి అంటే పాప శాపాలలో నశించిపోతున్న మనిషి క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడి ఆయన బోధనలను నేర్చుకొని ప్రపంచానికి ఆయన బోధనలు చేయాలని ఆశ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్రీస్తుకు దాసులుగా ఉండవలసిన వారిని ఇదేం చేస్తుందంటే క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు ప్రయత్నిస్తుందట క్రీస్తు యేసు ద్వారా వచ్చిన స్వాతంత్రాన్ని భూమి మీద ఉన్న మనుషులు ఎవరూ కూడా తీసివేయలేరు కానీ దాని నుంచి తొలగించడానికి మాత్రం మనకు మన కోసమే విరోధిగా ఉన్న అపవాది ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ వేగు చూచూ ఉన్నదట వేగు చూస్తున్న అది ఎలా వచ్చిందంటే రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది ఈరోజు దేవుని కోసం బలంగా దేవుని కార్యక్రమాలు చేయాలన్న ఆశ కలిగిన దైవ సేవకులు ఎంత గొప్పగా ఉన్నారో అలానే ఇదిగో దేవుని దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని వీరిలో నుంచి తొలగించాలి అన్నటువంటి ఆలోచనను తెప్పించడానికి కూడా క్రైస్తవ బోధకులుగా పిలువబడిన వారిలోనే అది ప్రవేశించిందట ఇది ఎలా ప్రవేశించింది దీని తంత్రాలు ఏంటన్నది మనం బాగా ఆలోచిస్తుందండి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆది సంఘం ప్రారంభమవుతున్న ఆ తరుణంలోనే ఆనాడే ఇటువంటి ప్రస్తావనను గురించి దేవుడి వైబుల్లో రాయించాడండి అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఒకటో వచనం దగ్గర నుంచి పదిహేను వరకు కొన్ని ఆయా సందర్భాలను మనం చదువుకుంటూ పోతేనండి ఒకసారి చదవండి కొందరు యోదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి ఒకవైపు పౌలు బర్ణవ క్రీస్తు విశ్వాసమును బట్టి పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం అవసరం లేదన్న ఉద్దేశంతో క్రీస్తు విశ్వాసమే గొప్పదని క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని ప్రారంభించిన పేతురు గారి బోధన అనుసరించి క్రీస్తును నమ్ముటయే విశ్వాసము అన్న విధానంగా బోధ చేస్తున్నటువంటి పౌలు గారికి వ్యతిరేకంగా మొదటి తరంలోనే మరి ఆ కాలంలో గలతీలకు పత్రిక రాస్తున్నటువంటి ఆ తరుణంలో ఆ కాలంలోనే నట వారికి భిన్నమైనటువంటి బోధగా ఏదైతే చెప్పాలని ఆశపడుతున్నారో దానికి విరుద్ధమైనటువంటి బోధను ఆనాటి కాలంలోనే ప్రస్తావించారండి అందుకే ఇక్కడ రాయించబడిన మాట ఏంటంటే యోధయాను కొందరు యోదయా నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ సున్నతి పొందితేనే కానీ రక్షణ బాధ్యసము పొందితే రక్షణ అది క్రొత్త నిబంధన అయితే సున్నతి పొందితేనే రక్షణ అంటే పాత నిబంధనలో ఉన్న మోసే ధర్మశాస్త్రాన్ని కూడా మళ్ళీ దీంట్లో కలపాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు అందుకే మరి కిందకి చదువుకుంటా పోతే మూడో వచ్చిన ఒకసారి చూస్తే కాబట్టి వారు సంఘము వల్ల సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికి మహా సంతోషము కలుగ చేసి ఎనిమిది చదవండి ఐదు చదవండి ఐదు పరిచయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెనని ఏవండి యేసు ప్రభు వారి బోధనల సారాంశం గుర్తెరిగినటువంటి పౌలు గారు క్రొత్త నిబంధనను అనుసరించి క్రీస్తును నమ్ముటం వలన క్రీస్తును నమ్మి బాధ్యస్వం పొందితే రక్షణ వస్తుందన్న బోధనలను మరి ఉన్నది ఉన్నట్లుగా తీసుకువెళ్లాలన్న ఆలోచన కలిగి ఒకవైపు పౌలు గారు ఉంటే అంతవరకు బోధకులుగా శాస్త్రులుగా పరిచయులుగా పిలువబడుతున్నటువంటి మహామహా పండితులు ఉన్నారు కదా వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తు ఇచ్చిన ఈ క్రొత్త నిబంధన బోధలో మరో పాతది కూడా కలపాలి అన్న ఆలోచనలు పెట్టేశారు అందుకే వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఐదో వచ్చినంలో పరిసయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరే ఏమండి పౌలు గారు భర్ణభా గారు ఏదో యేసు ప్రభు వారిని నమ్ముకునటం వలన బాప్తీసం తీసుకున్నటం వలనే రక్షణ వస్తుందని మాత్రం మీరు చెప్పకండి ఇదిగో మోషే గారి ధర్మశాస్త్రం గై కొనండి అని చెప్పండి సున్నతి కూడా చేయించుకోమని చెప్పండి అని వీరికి ఆజ్ఞాపించాలని ఏది బోధలు ఎవరైతే చే చేస్తున్నారో ఏది క్రొత్త నిబంధన అనుసారంగా పౌలు గారు భర్నభ గారు ఎలా చేస్తున్నారో వీరికే చెప్తున్నారండి వీళ్ళు పాత నిబంధనలో కూడా కొన్ని కలిపిండీ అంటే మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైందండి దేవుడు అనుకున్న దానిని కాకుండా వారు అనుకుంటున్న దానిని కూడా చెప్పాలన్నటువంటి ఉద్దేశం మొదటి తరంలో మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది అందుకే తర్వాత ఆరో వచ్చిన కూడా మనం చదువు చదువుకుంటేనండి అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడుచిరి ఉచ్చిరి తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా నేను సహోదరులారా ఆరంభ అన్యజనులు నా నోట స్వార్థ వాక్యమును విని విశ్వసించుట వలన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గుర్చి సాక్ష్యం ఇచ్చెను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్ర పరచి మనకును వారికి ఏ భేదమును కానుపరచలేదు ఏమండి వారి హృదయములన్న విశ్వాసము వలన పవిత్రపరచి కొత్త నిబంధన అంతా విశ్వాసము ద్వారా ప్రారంభింపబడింది కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి సూత్రాలు ఏంటి సున్నతి చేయించుకోవాలి మోసే ధర్మశాస్త్రాన్ని గై కొనాలి పాత నిబంధనది రుద్దుతున్న వీరికి మళ్ళీ పేతురు గారు లేచి చెప్పినటువంటిది ఏంటంటే హృదయములను విశ్వ హృదయములను విశ్వాసము వల్ల పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ఏమండి దేవుడు ఎంత సూక్ష్మంగా అవసరమైన దానినే ప్రకటించమని అవసరమైన దాని వరకే చేయండి అని ఒక క్రొత్తనే బంధనం ఇస్తే మోయలేని కాడిని దేవుడే పెట్టనప్పుడు ఎవరు పెడుతున్నారండి ఇప్పుడు దేవుడే ఇది మోయలేరు ఇది అవసరం లేదు వారికి సున్నతి చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని వీరికి అవసరం లేదన్న ఉద్దేశంతో క్రొత్త నిబంధనలు ప్రసాదిస్తే ఇప్పుడు ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారండి మోయలేని కాడిని వీరే పెట్టేస్తున్నారు మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైందండి ఇది మొదటి శతాబ్దంలోనే మరి వచ్చేశారు మొదటి శతాబ్దంలోనే వచ్చేశారు కాబట్టి ప్రియ సోదర సోదరి మరి వచ్చినటువంటి వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశాలు ఏమయ్యా ఉన్నా ఏమై ఉన్నాయన్న ఆలోచనను మనం గమనిస్తేనండి దేవుని ఆలోచనలకు మనుషులు బోధకులుగా పిలువబడిన చాలామంది అండి అందరూ కాదు చాలామంది ఆలోచనలకు మరి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మొదటి శతాబ్దం నుంచి ఈ శతాబ్దం వరకు బోధకులుగా పిలువబడిన వారి చరిత్రలను మనం పరిశీలిస్తే మనకు అర్థం ఒక తప్పదు అందుకే బైబిల్లో మరొక మాటగా మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది మనం చూసుకుంటే వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ముందు పంతొమ్మిది చదవండి వారు పంతొమ్మిది చదవండి వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు ఈరోజు దాదాపుగా మరి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ బోధలు యేసుప్రభు వారి బోధలు పరిచయం అనే దగ్గర నుంచి కూడా సమాజంలోనికి క్రీస్తు యొక్క బోధలు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్నట్లే ఉన్నాయి ప్రపంచంలో ఎవరిని అడిగినా క్రీస్తులు క్రీస్తుని గురించి వారు లేరు ప్రపంచంలో ఎవరిని అడిగినా బైబిల్ గురించి తెలియని వారు లేరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులుగా పిలవబడిన వారు లేకుండా పోలేదు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులలో క్రైస్తవులుగా ఉండబడిన వారు ఉన్న వారికి బోధించుటకు బోధకులు ఉన్న వీరిలో చాలా చాలా వరకు కూడా మరి దేవునికి విరోధమైన బోధ చేయుట వలననే క్రీస్తు యొక్క రెండవ రాకడం మనకు రాలేదన్నది మన అందరికీ తెలుసు అందుకే క్రీస్తు యొక్క సువార్త నిజంగా ప్రపంచ మనుషులకు తెలుసుంటాయని చెప్పిన మాట నా రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడును అప్పుడు తర్వాత ఏమొస్తుంది అంతము వచ్చును వీరందరూ కూడా నిజమైన బోధకులు ప్రపంచానికి దేవుని మాటలు చెప్పిన వారైతే ఇది వరకే ఏమొచ్చి ఉండాలి చెప్పండి ఖచ్చితంగా అంతం వచ్చి ఉండాలి మరి అంతం రాలేదు అంటే మరి మొత్తానికి మన యొక్క ఈ బోధకులుగా పిలువబడినటువంటి వారిలోనికే ఏదో ఒక తెగకు సంబంధించిన వారు ప్రవేశించినట్లుగా మనకు అర్థమవుతుంది అందుకే దేవుడు ఇక్కడ రాయించినట్లుగా మొదటి ఒక రెండు పంతొమ్మిదిలో వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదు వారు ఏ సంబంధులు అట ఇప్పుడు పద్దెనిమిది చదవండి చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కాదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే క్రీస్తు విరోధి వస్తాడు క్రీస్తు విరోధి వస్తాడు ట్రిపుల్ సిక్స్ అని మనందరికీ తెలుసు కదా ఎన్నో పాఠాల్లో విన్నాం కంప్యూటర్ బ్రెయిన్తో రకరకాలైనటువంటి అవయవాలతో క్రీస్తు విరోధి వస్తాడు మరి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మోసం చేస్తారని ఎవరో ఒక వ్యక్తే వస్తాడని ఎదురు చూస్తుంది పాపం ప్రపంచం కానీ మరి ఈ పత్రిక మొదటి శతాబ్దంలోనే రాయబడినటువంటి ఈ వ్యూహాను పత్రికలో దేవుడు రాయించిన మాట ఒకరు కాదట క్రీస్తు విరోధులు ఎంతమంది అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారన్నారా వచ్చేసారన్నారా ఆల్రెడీ సమాజంలోనికి బయలుదేరున్నారు ఎంటర్ అయిపోయారు వీళ్ళంతా వచ్చేసారండి వచ్చారు కనుకనే రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థం కాకుండా ఆగిపోయింది ప్రకటింపబడుతున్నట్లుగా రాజ్య స్వార్థ ప్రకటించకుండా ప్రకటింపబడుతున్నట్లుగా ఉన్న అది నిజంగా ప్రకటించినట్లుగా లేదండి ఈరోజు లేకుండానే పోయింది ఎందుకంటే అనేకులైన క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దంలోనే బయలుదేరారు అలా బయలుదేరినటువంటి క్రీస్తు విరోధులండి ఈ శతాబ్దము వరకు కూడా మరి సాతాను యొక్క అనుచరులుగా మనలో కలిసిపోయిన వారిగా వారు వారి మనుగడను సాగిస్తూ మరి ఈ లోకంలో ఉన్న క్రీస్తు బోధలకు కలంకం తెచ్చేవారిగా నేటి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రవర్తిస్తున్నట్లు అనేకమైన బోధకులను బట్టి మనం ఆలోచిస్తే చెప్పగలం మరొక మాటగా దశలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము దశలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము ఒకసారి చదువుకుందాం నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింప పో అవలంబింపబడక గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోషముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును సాతాను యొక్క రాక సమాజంలో మరి వాళ్ళని ఎలా మనం స్కాన్ చేయాలి ఏమన్నా ఈరోజు ఒక కంప్యూటర్కి వైరస్ వస్తుందండి వైరస్ వచ్చినప్పుడు ఆ ఫైల్స్ అన్ని ఓపెన్ కాకపోవటం అది అలా అలా బాగా పని చేయవలసినటువంటి ఆ కంప్యూటర్ కొన్ని రోజులకి అలా 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 స్లో అయిపోతుందండి సిస్టమ్ కొన్ని రోజులకి ఆగిపోతుంది అది మరి దానిలోనికి ఏం ప్రవేశించాయి అంటే వైరస్లు ప్రవేశించాయి అందులోనికి ఎప్పుడైతే ఆ కంప్యూటర్లోకి వైరస్ను ప్రవేశించాయో ఆ కంప్యూటర్ యొక్క బలం తగ్గిపోతుంది దాని యొక్క కెపాసిటీ పనిచేసే తత్వం తగ్గిపోతుంది అప్పుడు యాంటీ వైరస్ అనేటువంటి మరొక సాఫ్ట్వేర్ని ఎక్కించి ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేసి అది మళ్ళీ ఫైల్స్ అన్నిటినీ స్కాన్ చేసినప్పుడు ఎవరెవరైతే ఈ కంప్యూటర్లోకి అవసరం లేని దొంగ ఫైల్స్ చేరేసాయో అవన్నీ కూడా చూపిస్తుంది అండి ఒక పక్కన ఇదిగో ఈ ఫైల్ మీకు అవసరం లేదు వచ్చేసింది ఇదిగో ఈ ఫైల్ మీకు అవసరం లేదు వచ్చేసింది అవన్నీ చూసుకున్న వాటిని వాటినన్నింటినీ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కంప్యూటర్ యథాస్థితిలో దానికి ఎంత స్పీడ్ అయితే ఉందో ఆ స్పీడ్తో మరి అది పనిచేయటం జరుగుతుంది అలానే మరి దొంగ బోధకులుగా ఈ సమాజంలోనికి వచ్చిన వారి మనం ఎలా స్కాన్ చేయాలి వీరిని ఎలా పట్టాలి ఎవరు నిజమైన బోధకులు ఎవరు నిజమైన స్వార్థను ప్రకటించుచున్నవారు వీరందరినీ గురించి మనం ఎలా తెలుసుకోవాలన్నది చూస్తేనండి మరి మనం ఫస్ట్ నుంచి మనం తెలుసుకున్నట్లుగా బైబిల్ ఆన్సర్ టు దా బైబుల్ ఇదిగో ఈ స్కానింగ్ యంత్రమైనటువంటి బైబుల్లో మరి ప్రతి మనిషి యొక్క ఆలోచనలు ప్రతి బోధకుని యొక్క స్థితిగతులను ఈ బైబుల్ దగ్గరికి తీసుకువచ్చి అతన్ని స్కాన్ చేసినప్పుడు మనకు వారి యొక్క ఆలోచనలను బట్టి అతను నిజమైన బోధ కూడా స్వార్థపూరితమైన బోధ కూడా మరి ప్రవేశించిన వాడు సాతాను వలన ప్రవేశించిన వాడు అనేది మనకు అర్థమవుతుంది అందుకే ఇక్కడ రాయించినట్లుగా వారు తమ తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపబోయి అవలంబింపక పోయిరి కనుక వాణి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన మహత్ కార్యములతోనూ అని వాడి రాకే నానా విధములైన సూచక క్రియలట నానా విధములైన సూచక క్రియలట అందుకే యేసుప్రభు వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి ప్రభువా నీ నామన మేము దెయ్యం వెళ్ళగొడుతున్నాం నీ పేరు చెప్తే చాలండి అన్నీ పరారైపోతున్నాయి అనగానే ఏమన్నారు ఆయన ఏమన్నారు మీరే కాదు నాయన మీరే కాదు దెయ్యముల వలన కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో మీరు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని మాత్రం చూడకండి సాతాను మిమ్మల్ని ఎలా జల్లించాలన్న ఆలోచనతో వచ్చిందో మీరు ఆలోచించండి అన్నాడు ఆయన అందుకే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బోధకుల గురించి మనం ఆలోచించి వీరిని కానీ ఒక్కసారి మనం స్కాన్ చేస్తే ఇలా వచ్చినవారు ఎలా సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో వచ్చింది ఎవరో మనకు అర్థమవుతుంది ఏమండి ఈరోజు బోధకులు మనం ఆలోచిస్తేనండి స్వస్థతలు ఎప్పుడో ఆగిపోయాయి మీకు ఈ సబ్జెక్ట్ ఇప్పటికే ఎప్పుడో తెలిసిపోయింది స్వస్థతలు ఎప్పుడో ఆగిపోయాయి ఆగిపోయాయి కానీ ఈరోజు బోధకులు వారు స్టేజి ఎక్కిన దగ్గర నుంచి వారు పలికే ఏంటి చెప్పండి స్వస్థత నేను చేయగలను నీకు ఎక్కడ నొప్పి చెప్పు నీ కడుపులో నొప్పా తలలో నొప్పా కాళ్ళలో నొప్పి ఎక్కడ నొప్పో చెప్పు నేను స్వస్థత చేయగలను నేను నేను స్టేజీ మీద ఉండే ప్రార్థన చేస్తూ ఉంటాను నువ్వు నువ్వు ఉన్న చోటే మరి నీకు ఎక్కడ నొప్పి అయితే అక్కడ పెట్టుకో బాగా అయిపోతుంది అంటాడు ఏమండి ఈరోజు మరి ఇక్కడ దేవుడు ఏమైతే వీటిని అన్నింటినీ జరిగించే వారు నేటి తరంలో ఉన్నవారిని బట్టి మనం ఆలోచిస్తే వీరు నిజమే నిజంగా దొంగ బోధకులు అనేది మనకు అర్థమవుతుందండి అందుకే వీరు చేసే కార్యక్రమాలు కూడా చూడండి సూచిక క్రియలు చేస్తారట మహత్కార్యములు చేస్తారట దుర్నీతిని పుట్టించు మోసాలు కూడా చేస్తారట సమస్త మోసాలు కూడా చేస్తారట ఏమండి మరి ఈరోజు మన కళ్ళ ముందు అందరూ కూడా కదిలాడుతూ ఉంటారు ఈ మాటలు విన్నప్పుడు ఒక పాలు దినకరణ కానివ్వండి దినకరణ కానివ్వండి తర్వాత కేఏ పాలు కానివ్వండి అలాగే కడపలో ఉన్నటువంటి తన పేరేంటి టీడీ ప్రసన్న కుమార్ కానివ్వండి టీడీపీ ప్రసన్న కుమార్ గారి మ్యాగ్జైన్ మీరు చూస్తేనండి మరి ఏమి చదవని వాడికి ఎంత గొప్పగా ఉంటుందో మాస్టర్స్ అయిన మనకు అంత హీనంగా ఉంటుంది అది ఆ మ్యాగ్జైన్ ఇలా చూడగానే ఇదిగో పలానా స్వభ పలానా చోట్ల అబ్బా అంత చుట్టూ వర్షం పడింది మా గ్రౌండ్లోనే వర్షం లేదు ఆహా అంతా పడి మన ఆ గ్రౌండ్లోనే ఆగిందా ఏమండి జైశాలి గారు మరి మహా సంకల్పాన్ని ప్రారంభించి చేస్తూ ఉంటే మరి సాతాను గురించి మనం విన్నాం దాని సైన్య సమూహాలు ఆకాశంలో నుంచి ఎలా దేవుని మాటలు వినేవాడి మీదకి ఎలా దూకుతున్నాయో ఎలా చేస్తున్నాయో మనం విన్నాం ఏమండి అంత వర్షం పడకుండా అక్కడే ఆగిపోయిందా అది నిజమేనంటారా చెప్పండి మోసపూరితమైన మాటలు ఇంకా ఆయన మ్యాగ్జైన్లో ప్రతి పేజీ మనం చూసుకుంటా పోతేనండి నా కడుపులో గడ్డ కరిగిపోయింది నా తలలో కనిత కరిగిపోయింది ఏమంటే కనిపించేది మాత్రం ఒక్కటి చేయరండి కనిపించేది ఎవరైనా ఒకటి చేస్తున్నారు చెప్పండి ఒక్కటి చేయరు ఈ మధ్య థామస్ గారు ఎక్కడ రాజమండ్రి థామస్ గారు దుబాయ్లో మాట్లాడుతున్నప్పుడు మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా పిల్లలు అక్కడికి వెళ్ళారు అందరిని పిలిచి మీకు ఏ ప్రాబ్లమ్స్ రండి ప్రార్థన చేస్తాను అంటున్నాడు వారికి ప్రార్థన చేస్తున్నాడు నీ తలలో నొప్పి ఆ ప్రార్థన చేశాను నీకు పోయిందా పోయింది హలెలు అని గుర్తు ఉన్నారు వాళ్ళు అప్పుడు మన పిల్లలు ఏం చేశారంటే ఒక హ్యాండిక్యాప్డ్ బాబుని తీసుకుని వెళ్ళి నిలబెట్టారు ఏమండి మరి మా బాబుకి ఇలా కాలు లేదు మరి కాలు వచ్చింది అంటే మీరు చెప్పింది నిజమని నమ్మేస్తాము మరి కాలు తెప్పిండి మరి ఇది పరిస్థితి అనగానే ముందు ఒకసారి ప్రార్థన చేసాడండి ప్రార్థన చేశాడు పక్కన కూర్చొని ఆయన అన్నాడు మళ్ళీ వస్తున్నారు కడుపులోనూ కనిపించని వాటికి వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు అలా అలా అంటున్నాడు పంపిస్తున్నాడు అబ్బా పోయిందని వెళ్ళిపోతున్నారు మనోడు మాత్రం విడిచిపెట్టలేదండి స్టేజ్ మీద కూర్చున్నాడు అలా కూర్చుంటాడు వెళ్తాడు మళ్ళీ ఇద్దరు ముగ్గురు పోగానే నా పరిస్థితి ఏంటన్నా అని వెళ్తున్నాడు కాలు చూపిస్తూ నువ్వు అట్లా బాబు కాసేపు అంటున్నాడు మళ్ళీ ఇద్దరిని పిలుస్తాడు వాళ్ళకి మళ్ళీ చేస్తాడు అబ్బా నా కడుపులో కనత పోయిందండి మరి నా చెయ్యి నొప్పి అయితే పోయిందండి అంటున్నాడు వాళ్ళిద్దరు పోతారు మళ్ళీ మనవాడు విడిచిపెట్టకుండా వాళ్ళ సగతి తర్వాత నా పరిస్థితి ఏంటి కాలు చూపిస్తా వెళ్తున్నాడు ఏమంటే ఇదంతా వాడికి తెలియకుండా మన వాళ్ళంతా షూట్ చేశారండి మీరు జయశాలి డాట్ టీవీ చూస్తే ఈ క్లిప్ అంతా కూడా దాంట్లో పెట్టేశారు జయశాలి డాట్ టీవీని చూడండి మీరు ఏమంటే ఈ క్లిప్ను పెట్టినప్పుడు ఎంతసేపు గంటసేపు స్టేజీ మీద కనిపించని వాటి గురించే చేశాడే కానీ కనిపించే మనవాడికి కాలు మాత్రం రాలేదండి రాలేదండి చూసారా ఈరోజు సమాజంలో మరి మోసగించబడేవారు ఉన్నంతసేపు మోసం చేసేవారు ఉంటారన్నట్లు క్రైస్తవులంతా కూడా సత్యమైన బోధనకు గుర్తిరగక రెండు వేల మొదటి శతాబ్దంలో ప్రారంభమైన ఆ విప్లవం ఎప్పుడైతే అణచివేయబడిందో నిజంగా జయశాలి గారు ఈ విప్లవం ప్రారంభించేంతవరకు కూడా బైబుల్ ఒక స్కానింగ్ యంత్రం అని మనం కనుక్కోలేకపోయాం ఇది వాస్తవం ఏమండి అలా ప్రతి ఒక్కరూ కూడా మోసం చేయటమేనండి ఇంకా ఏకంగా మరణించిన ఆయన దినకరణ్ గారి గురించి డాడీ ఎన్నో మెసేజ్లో మనకు చెప్పారు ఏమండి అక్కడికి వెళ్ళగానే పరలోకంలో ఉండవలసిన ఆయనేమో పాతాళంలో ఉన్నాడట పాతాళంలో ఉండవలసిన ఆయన పరలోకం చేరాడట భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా పిలుస్తున్నాడంటే పేరు పెట్టి మరి పిలిచి ఇదిగో ఆయన నీకు వెళ్ళిపోయిందంటాడట ఏమిటి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మొదటి శతాబ్దంలో ప్రత్యేకింపబడి అపోస్తుల వరకే ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు మా అందరికీ ఇదిగో ఇప్పుడు బోధకులుగా పిలువబడిన వారందరికీ ఉన్నాయన్న ఆలోచనతో మరి బైబుల్ని అపార్థం చేసుకొని వారి అవసరాలను తీర్చుకోవటానికి వీరు కల్పించుకున్నటువంటి కల్పనలే నేటి క్రైస్తవ పండితులు చేస్తున్న మోసాలు ఈ మోసాలలో చూడండి అందరు అందరినీ మనం స్కాన్ చేస్తే అందరు దొరికిపోతారండి స్వస్థత అన్నవాడు దొరికిపోయాడు ఏమండి ఇంకా కొందరు చేస్తారండి రకరకాలుగా మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వచ్చేసిందని కూర్చోబెడతారు లేపుతారు కూర్చోబెడతారు లేపుతారు కూర్చోబెడతారు లేపుతారు మరి దర్శిలో జరిగినప్పుడు ఒకసారి ఒక మీటింగ్ జరిగిందండి మీటింగ్ జరిగినప్పుడు మొదటి రోజైతే ఆ బాక్స్లో సౌండ్ దెబ్బకి మన వాడు చేసే గోలకి అందరూ కేకలేశారు గోళలు చేశారు అబ్బా ఆత్మ దిగిపోయిందని కేకలేసి చెప్పారండి రెండో రోజు ఏమైందంటే అయ్యగారు కేకలకు ఆరు బాక్సులు ఫెయిల్ అయ్యాయి రెండో రోజుకి అప్పుడు ఇతను కేకలు వేస్తున్నాడు కచ్చిపులు తీసుకొని తిప్పుతూ ఉన్నాడు వీళ్ళేమో ఏమో లేయట్లా వీళ్ళు లేకపోతేనే సరికి కన్వీనర్ని పిలిచి ఏంటండి రాత్రి బాగా ఆత్మ వచ్చింది ఇప్పుడు రావట్లేదు ఏంటంటే ఏం లేదండి రాత్రి మీ దెబ్బకి బాక్సులు పోయాయి అందుకే ఇప్పుడు సరిగా వాళ్ళకి వినపడట్లేదు అందుకేనండి రావట్లేదు అన్నడట ఏమంటే బాక్సులు పెడితే ఆత్మ వస్తుందా వారిని ఒక ఒక విధమైనటువంటి ఆ సౌండ్ సిస్టంలోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆత్మవసదా అదేంటంటే ఒక వాళ్ళని హిప్నటైజ్ చేయటం అంటారు ఇది హిప్నటైజ్ చేయటం అంటారు ఈ బోధకులు కూడా హిప్నటైజ్ చేయటం నేర్చుకున్నారే కానీ వాక్యాన్ని విప్పి చెప్పటం మాత్రం ఎవరు నేర్చుకోలేదండి ఈ హిప్నటైజంలో మాయలో పడిన మనిషి ఇదిగో సత్య బోధలోనికి ఇంతవరకు రావాలన్నా కూడా ఎందుకు దూరం అయిపోతున్నారు సత్య బోధన ప్రారంభించి చెప్పడానికి మనం వెళ్తున్న మొదటిగా మన మీద పడే అపవాద ఏంటో తెలుసా వీరు దొంగ అని పోస్ట్ ఎవరిని అంటారు మనల్నే అంటారు మనల్ని అంటారు ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ఉన్న విధానం అంతా వేరు వీరిని అందరినీ ఎప్పుడో క్యాచ్ చేసింది తన అనుచరులుగా మార్చుకుంది తన అనుచరులుగా మార్చుకుంది మొదటి శతాబ్దంలోనే మరి దేవుని బోధన అవలంబింపక పాత నిబంధనలో కొన్ని కలిపి వీళ్ళకి చెప్పాలి అని ఆనాటి సంఘం ప్రారంభ సంఘానికి ఆ రోజు ఉన్న శాస్త్రులు పరిచయులు ఎలా అయితే వారు ఎలా కల్పించుకొని చెప్పాలనుకున్నారో నేటి తరానికి వచ్చిన క్రైస్తవులు కూడా బైబుల్ని సరిగా అర్థం చేసుకోక బైబుల్లో ఉన్నటువంటి ఆలోచనలు గుర్తిరగక నేటి తరంలో ఉన్న క్రైస్తవ బోధకులు కూడా రండి ఇదిగో సాతాను వైపు ఒక గోడాచారి వ్యవస్థ సాతాను గోడాచారులుగా మరి చేరిపోయారండి వీళ్ళందరూ కూడా క్రీస్తు బోధను కల్మ కలంకం అంటించే వారిగా ఇదిగో ఈ బోధకుల్లో ఉన్నవారిలో దాదాపు నైంటీ పర్సెంట్గా ఉన్నారంటే మరి మనం ఆలోచించవలసిన విషయమే తర్వాత మాటగా మతయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకసారి చూసుకుంటే అబద్ధపు క్రీస్తులను అవద్ అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు ఏమిటి అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు ప్రవక్తలు అనగానే ఈ మధ్య హిట్ లిస్ట్లోకి వచ్చిన ఒకటి గుర్తు రావాలి మనకి ఎవరు అద్దంకి ఆ రంజిత్తు వెర్రి ఏమండి అబద్ధపు ప్రవక్త ప్రవక్తలు ఈరోజు లేరు కదా మరి ప్రవక్తని ఎందుకు పెట్టుకున్నాడు వచ్చేసాడు అబద్ధపు ప్రవక్త వాడి రాకే అబద్ధమైందండి అబద్ధపు ప్రవక్తగా వాడు ప్రవక్తని పెట్టుకున్నాడంటే వాడి రాకే అబద్ధం వాడు క్రైస్తవ సమాజంలో అసలు ఉండవలసిన వాడు కాదు బోధ చెప్పవలసిన వాడు కూడా కాదు ఎందుకంటే ఏసుస్వాముల వారు చెప్పిన మాట మరి ఎంత కరెక్ట్ అంటేనండి ఏ తరంలో ఎవరు రావాలో వారిని అలా 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 రప్పించాడండి మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా రాజులు రావాలి ప్రవక్తలు రావాలి న్యాయాధిపతులు రావాలి ఇలా తర్వాత యేసు ప్రభు వారు రావాలి అపోస్తులను పుట్టాలి తర్వాత మరి దేవుని బోధన ప్రారంభించడానికి ఇదిగో బోధకులుగా సేవకులుగా ఉండాలి ఆయా తరాలలో వారికి వారికి చెప్పిన విధంగా అలా రావాలనుకున్నాడే కానీ ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలు మళ్ళీ తిరిగి మరి రెండు ఈ ఒక ఇరవై ఒకటవ శతాబ్దంలో మరి పుట్టాలని దేవుడు అనుకోలేదండి దేవుడు అనుకోలేదు ఎందుకంటే నేటి తరంలో ఉన్న వారందరూ కూడా బోధకులుగా వారే మరి ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడేనా అపోస్తులట ప్రవక్త అయినటువంటి అద్దంకి రంజిత్ ఓపీరట ప్రియ సోదర సోదరి వే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చు మోసపుచ్చుటకు ఇదిగో ప్రవేశించారు వీళ్ళందరూ ఈ క్రైస్తవ సమాజంలో దూరి ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి అపోహలను ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని వాడుకొని డబ్బు సంపాదించుకోవటమే ధ్యేయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటమే ధ్యేయంగా ఆలోచించినటువంటి వీరందరూ కూడా ఇదిగో సమాజంలోనికి వచ్చి క్రీస్తులు నమ్మిన వారిని క్రీస్తులో ఉంచవలసిన విశ్వాసంలో నుంచి ఈ విశ్వాసంలో ఉంచినట్లుగానే వీళ్ళని దెయ్యం వైపు మళ్ళించడానికి ప్లాన్ చేశారు అందుకే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చు ఆయన సంకల్పంలో ఏర్పాటులో ఇదిగో బాప్తిసం తీసుకొని వాళ్ళు లక్షల కొలది కోట్ల కొలదిగా ఉండిపోయారండి వాళ్ళు ఏర్పాటులోనికి రాలేకపోయారండి తీసుకోని వాళ్ళ 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 గురించి సాధారణ ఆలోచించడం లేదు ఎందుకంటే వారందరూ నా ఏజెంట్లే నా పిల్లలే అన్నట్లు ఆలోచించింది అది కానీ ఏర్పరచబడిన వారముగా బాప్తీసం తీసుకొని క్రీస్తును రమ్మి పరలోక రాజ్యం చేరటమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రతి మనిషిని కూడా మోసం చేయటమే ధ్యేయంగా పెట్టుకున్న అపవాది ఇదిగో ఈ విధంగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుచుచున్నది సూచిక క్రియలు కానీ చేస్తున్నారండి మహత్కార్యాలు కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు చూడండి చాలామంది అంటారు మీటింగ్ వాళ్ళు చేసేది ఏదో బాగున్న బాగుంది అన్నట్టు అనిపిస్తుంది అన్నయ్య అంటారు అంతే కొన్ని స్వస్థత సభలకు వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది బిఓఈఓ పిల్లలు ఏమనుకుంటారంటే అదే వాళ్ళు చేసేది కరెక్ట్గా ఉన్నది అన్నట్లుగా అనిపిస్తుంది కదా అది నిజమేనేమో అంటే చూడండి ఏర్పరచబడిన పిల్లలనే మోసం చేసే అంత గొప్పగా సాతాను వాళ్ళకు ఒక శక్తిని ఇచ్చేసిందండి అందుకే భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషిని అది సాతాను గూఢాచారినిగా గూఢాచారినిగా తీ చేసుకొని దేవుని దేవుని లోకానికి దేవుడున్న దగ్గరకు రానివ్వకుండా చేయటమే తన ప్రప్రథమైన ధ్యంగా భావించిన దెయ్యం ఈరోజు తనకంటూ కళాశాలలు లేకపోయినా తనకంటూ కాలేజీలు లేకపోయినా తనకంటూ యూనివర్సిటీలు లేకపోయినా తనకంటూ బోధనలు నేర్పించి సమాజంలోనికి పంపించే వాళ్ళు లేకపోయినా నేర్పించే బోధలోనే ప్రవేశించింది నేర్చుకున్న బోధకుల్లోనే ప్రవేశించింది దేవుని వైపు మళ్లించాలన్న ఈ సమాజాన్ని సమాజాన్ని దేవునికి దూరం చేయాలని ప్రతి క్షణం కూడా అది ఆలోచిస్తూనే ఉంది తర్వాత మాటగా ప్రకటన పన్నెండు తొమ్మిదవ అధ్యాయం ప్రకటన పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుకుందాం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుకల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడి ఏమండి కన్న తండ్రి అయిన దేవునితోనే సవాల్ చేసి ధీటుగా భూమి మీదకి వచ్చిందండి దయ్యం మన మోసం చేయటం పెద్ద లెక్కేం కాదు దానికి దేవుని మాటలు నేర్చుకున్న వారినైనా దేవుని కోసం బ్రతకాలనుకున్న వారినైనా ఏదో ఒక ఆశ లోకాశలో పదవి వ్యామోహమో ధనాశో ఏదో ఒక ఆశను ఎరగా చూపి చివరకు చెప్పే బోధకుండే దేవునిలో నుంచి తొలగించి ఇదిగో యోదావలే ఊరి వద్దకు నెట్టాలన్న ఆలోచన అది చేయటానికి పరలోకం నుంచి భూమి మీద పడిపోయిందట భూమి మీదకు వచ్చినది ఈ భూలోకంలో ఉన్న ప్రపంచ మనుషులందరినీ మోసం చేయటానికి అది ఎప్పుడు కూడా ఎప్పుడు రెస్ట్ లేనట్లుగానే తిరుగుతుందండి అది ఎవరిని అని వెదుగుతున్నది ఎందుకని తనకు ఏమి కొంచెమట సమయం కొంచెమే తనకు సమయం కొంచెమే అంటున్నారండి సమయం కొంచెమే ఎందుకంటే విశ్వపు దినాలు తెలిసిన జ్ఞానం ఉన్నది కనుక తను సమయం కొంచమే అనుకుంటుంది అది దయ్యానికి విశ్వపు దినాలు తెలుసు ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో ఒక్కొక్క దినానికి మన భూలో ఒక దినాన్ని బట్టి దానికి విశ్వపు దినాల లెక్క తెలుసు కనుక భూమి మీద ఉన్న ఈ చిన్ని ఈ సంవత్సరాలు తను ఏమనుకుందంటే సమయము కొంచమే సమయం కొంచమే చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట అనేవారు కదని మనకు తెలుసు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని ఉన్నాం అధికారులు మరి ఆయన ఉన్నంతసేపు కూడా మరి ఒకటే టెన్షన్ అనమాట నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని ఉన్నాం సాతాను కూడా అదే సూత్రాన్ని ఏమండి అది ముందు సాతాను సూత్రం సాతాను ఏమంటుంది నా బటులారా భూమి మీద మనం ఉన్నంతసేపు నేను నిద్రపోను మిమ్మల్ని కూడా నిద్రపోనే ఎందుకంటే తర్వాత ఎలా మనకు పాతాల ఉంది కనుక ఆలోపే తన సంకల్పంలో ఉన్న పిల్లలను కూడా కాస్త కొంతమందిని మనం పట్టుకెళ్ళిపోతే మనకు కొంచెం సరదాగా ఉంటుంది కాబట్టి నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని కత్తి కట్టి భూమి మీదకు వచ్చిన దయ్యం మనుషులను మోసం చేయాలి అంటే ఇదిగో మనుషులకు ఎవరైతే బోధనలు చేస్తారో వారిలోనికి వెళితే మోసం చేయడం చాలా ఈజీ అనుకుందండి అందుకే ఏకంగా కపట సహోదరులుగా ప్రవేశించిన బోధనలు ప్రారంభించాలని దేవుని నమ్మి దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న మనుషులు బోధకులలోనికే దూరిందండి అది బోధకులలోనికే దూరింది అది అందుకే దాని బోధలు చాలా ఈజీ అయిపోయినాయి చాలా ఈజీ ఈజీ అయిపోయినాయి ఒక ప్రగాఢమైన సంకల్పాన్ని దేవుని దేవుని గురించినటువంటి ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంత కష్టమో మరి జయశాలి గారి కష్టాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కానీ స్వస్థత కూడికి పెట్టేవారికి ఎంత సుఖమో ఎంత ఆనందమో స్వస్థత కూడికి చూస్తే మనకు అర్థమవుతుంది ఏమండి ఈ మధ్య ఈ మధ్య శుభవార్తా ఛానల్లో మాట్లాడిన చిన్ని చిన్ని బోధకులు కూడా స్వస్థత సభలని పెట్టుకోగానే ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఎంతో ఎత్తి వెళ్ళిపోయారు ఎలా వెళ్ళారు ఎలా వెళ్ళారు వీరిని అందరినీ కూడా సాతాను తన పావులుగా వాడుకొని బలమైన సేవ చేస్తున్నట్లుగా సాతాను సేవలోనికి దిగిపోయారు ఈ మధ్య అండి రెండు మూడు సంవత్సరాల నుంచి చాలామంది ఫేమస్ అయిపోయారు స్వస్థతలని ఏమండి స్వస్థతలని ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చగలమని ఈ లోకం కొరకు అవసరం ఏం అవసరమైన నువ్వు వచ్చి వేసి నువ్వు అని చెప్పిన వీరందరూ గొప్పవాళ్ళు అయిపోయారండి శుభవార్తలో మాట్లాడేది చాలామంది కూడా కానీ ప్రియ సోదర సోదరి సత్యము లోతైనది దాన్ని గ్రహించాలి అంటే చాలా కష్టం ఈ భూమి మీద ఉన్న బోధకులలో అందరిలాగే మనం ఉండిపోతే సాతాన్ని అనుచరుల వలె మనం ఉండిపోతే చివరకు మనమే మన గమ్యస్థానమైన పరలోక రాజ్యాన్ని చేరే అవకాశం కోల్పోయేవారిగా అయిపోతాం ఎందుకంటే ఈ సంవత్సరంతో మాస్టర్ పీజీ మీరు ముగించుకొని మరి ఈ లోకంలో అజ్ఞానంపై దండయాత్ర చేయటానికి ముందుకు వెళ్తున్న మనం జ్ఞానం ఎంతైతే నేర్చుకున్నామో సాతాని యొక్క తంత్రాలను కూడా అంతే గుర్తెరగాలి లేదంటే ఏదో ఒక సందర్భంలో మనిషిని పడవేయటానికి వాడు ఎప్పుడు కూడా ముందుకు వస్తానే ఉంటాడు తర్వాత అదే ప్రకటన పన్నెండు పన్నెండు ఒకసారి చూడండి పన్నెండు వచ్చిన కూడా చూడండి అందుచేత పరలోకమా పరలోక నివాసులారా మీరు ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడాయి మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు ఎప్పుడైతే పరలోకంలో నుంచి దయ్యం భూమి మీదకి పడిపోయిందో పరలోకంలో ఉన్న దేవదోతులతో దేవుడు చదువుతున్న మాట ఏంటి మనం ఆనందపడదాం కానీ భూమి సముద్రమా మీకు శ్రమ దయ్యం ఎక్కడికైతే వచ్చి పడిందో దాని శత్రు దాని యొక్క సైన్యాలతో ఎక్కడైతే ఆవరించి ఉందో ఆ ప్రదేశాలలో ఉన్న మనం అండి భూమి మీద ఉన్న మనం చాలా జాగ్రత్తగా బోధనం చేయటం ప్రారంభించాలి నేర్చుకున్నాం ఎంతవరకు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం బోధన చేయటం కూడా చాలా జాగ్రత్తగా ప్రారంభించాలండి అపవాది తంత్రంలో తెలిసిన వారిగా అపవాదికి తొత్తులము కాకుండా నేటి సమాజంలో ఉన్న బోధకుల మనోభావాలను మనం డైరెక్ట్గా దెబ్బతీసే వాళ్ళంగా కాకుండా ఎందుకంటే చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే నేర్చుకున్నాము అంతా అయిపోయింది జైశాలి గారి ఛాలెంజ్లు ఇసురేస్తున్నారు ఇక నేను కూడా ఎంబీటీహెచ్ అయిపోయింది కనుక వెంటనే వెళ్ళి ఛాలెంజ్ చేసేయాలనుకుంటాం ఏమంటే నిజంగా మనం జైశాలి గారు ఎంత నేర్ దగ్గర నేర్చుకున్న ఛాలెంజ్ చేసే వయస్సు ఛాలెంజ్ చేసే జ్ఞానం మనకు అప్పుడే రాలేదండి ఎందుకంటే జైశాలి గారు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నారు ఆయన క్రికెట్లో ముందు టెస్ట్ మ్యాచ్లు ఆడతారు తర్వాత ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్లు ఆడతారు తర్వాత త్వరగా ఆడే మ్యాచ్ ఏంటో తెలుసా త్వర త్వరగా సిక్స్లు ఫోర్లు కొట్టేది ఏ మ్యాచ్లు అండి ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు జైశాలి గారు టెస్ట్ మ్యాచ్లు ఆడారు ఫస్ట్లో కట్టె మిగిల్చిన కన్నీటి కాదా ఆత్మ చావదు అగ్ని ఆరదు ఓ మనిషి నీవెవరు ఇవన్నీ టెస్ట్ మ్యాచ్లు అండి తర్వాత వన్డే మ్యాచ్లు మహాజ్ఞానులకు మరి దేవుని జ్ఞానం బోధిస్తాం ఇదిగో మిలీనియం మహనీయులకు బైబుల్ జ్ఞానం ఇవన్నీ కూడా వన్డే మ్యాచ్లు ఈ రోజుకు వచ్చేసరికి పరిస్థితి ఎలా అయింది టెస్ట్ మ్యాచ్లు దినకరణ్ నువ్వు పాతాళమే ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు అంటే ఇక జైశాలి గారి యొక్క చివరి మాటల్లోనికి ఆయన వచ్చారు కాబట్టి మనం ఈ చివరి మాటలు తీసుకొని చెప్దాం చెప్పండి మనమే కనుక ఈ చివరి మాటలే తీసుకొని కానీ బోధలను ప్రారంభిస్తే ఏ ఏ సంఘ కాపురని అయితే ఈ చివరి మాటలు తీసుకొని చెప్పామో ఆ సంఘ కాపుర దగ్గర మనం ఎలివేతకు గురవుతాం అవసరం లేదండి ముందు చిన్నగాపురా టెస్ట్ మ్యాచ్లు ఆడదాం మనం ఓ మనిషి నువ్వు ఎవరు ఎందుకో చెప్దాం మనిషి జన్మెందుకో చెప్దాం ఇలా ప్రారంభిద్దాం ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా మోసపోయారు కనుక వీరిని మోసంలో నుంచి ఎలా లాక్క రావాలో దేవుని దగ్గరికి తీసుకొని రావాలో మరి సాతాను తంత్రములు తెలిసిన మనమే సాతాన్నే మన తంత్రముల ద్వారా ఇప్పుడు ఇరికించాలి దాని తంత్రాలకి పడకూడదండి దాని తంత్రాలకు చాలా గ్రామాల్లో పల్లెపల్లికు సువార్తకు వెళ్తున్నప్పుడు ప్రియ సోదర సోదరి మల్లరా మొదటిగా తెరబొమ్మను తీసుకొని వెళ్ళిపోయి ఎందుకంటే ఈ ఈ దొంగ బోధకులు ఇప్పటికే మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి జయశాలి గారి మీద తప్పుడు ప్రచారాన్ని చేసేసారండి ఏ గ్రామం మేము ముందు వెళ్ళి జైశాలి గారి ద్వారా వచ్చి ఈ కార్యక్రమం చేస్తామనగానే అయ్యా మాకొద్దు ప్లీజ్ మీరు వెళ్ళండి అంటున్నారు ఫస్ట్ తర్వాత ఆలోచించి ఏం చేసామంటే ఏ గ్రామానికి వెళ్ళిన ముందు ఏమంటే మేము తెరబొమ్మ వేయటానికి వచ్చాం ఏమేస్తారు తెరబొమ్మ మనిషి జన్మ ఎందుకు అనేది వేస్తామండి ఇంక ఇంతేనండి ఈ రెండు మాటలే చెప్తాం వింటారు చక్కగా కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత మనిషి జీవిత పరమార్థం ఏంటో తెలియ చెప్పిన తరువాత ఈ తరంలో ఈ జ్ఞానాన్ని బోధించిన మహానుభావుడే జైశాలి పీడి సుందర్రావు గారని చివర్లో చివరిలో చెప్పగానే అప్పుడు ఆ సంఘ కాపులు ఏమంటారు తెలుసు అయ్యో ఇంతవరకు మాకు చెప్పిన వారు ఆయన గురించి తప్పుగా చెప్పారయ్యా ఇంత మహాజ్ఞానాన్ని చెప్పిన వారు అయ్యేనా అయ్యో ఈయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి ఏమంటే మనం తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మరి మనం స్పాన్సర్ చేసే విధానాన్ని బట్టి కూడా మనకు వచ్చే రిజల్ట్ అనేది మన దగ్గర ఉంటుందండి డైరెక్ట్గా మనం అటాక్ చేయకూడదు ఇప్పుడు డైరెక్ట్గా మనం అటాక్ చేయకూడదు జాగ్రత్తగా మనం వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళిన తరువాత తర్వాత ప్రేమ అనేటువంటి ఒక ఆయుధంతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని ఆ ప్రేమ ద్వారా మన సబ్జెక్టులోనికి వాళ్ళని చిన్నగా 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 తీసుకు ఈ రోజు జైశాలి గారిని అపార్థం చేసుకునే వారిలో ముందు లిస్టులో ఉన్నవారు ఎవరంటే జైశాలి గారి మాటలు కఠోరమైన పదాలు ఒకేసారి వింటారు చూశారు ఒకేసారి వింటారు దొంగ మోదకలండి వీళ్ళు అన్న విన్నారు అనుకోండి మొదట్లోనే ఏందండి అని అట్లా తిట్టేస్తున్నాడు కానీ మనకేమనిపిస్తుంది ఇంకా తిట్టాలి తిట్టేది తక్కువ అనిపిస్తుంది ఎందుకని మనం కట్టె మిగిలిచిన కన్నీటిగా దగ్గర నుంచి విన్నాం కనుక కదంతా మనకు తెలుసు వాళ్ళు చివరి ఫైట్ చూడటానికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళంతా చూడటానికి వచ్చిన వాళ్ళకి స్టోరీ ఏం తెలుస్తుంది చెప్పండి మన కోసం సాతాను అనే ఒక విలనున్నాడని వాడు మనల్ని అందరినీ కూడా పాతాలానికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడని వాడు మరి ఇదిగో ఇలాగే తొంగ అపోస్తులుగా ప్రవక్తలుగా మన మనం అనుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఈ బోధనలకు బోధకులలోనికే దూరివాడు ఈ బోధనలాగే ప్రారంభించి క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని క్రీస్తుకు కాకుండా చేస్తున్నాడు అన్న కథంతా మనకు తెలుసు కనుక వీళ్ళని చిన్నగా తిట్టడం కాదు అవసరమైతే ఇంకా గట్టిగా తిట్టాలని మనం అనుకుంటాం డోస్ సరిపోలేదని మనం అనుకుంటాం మొదటి విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే డోసు బాగా ఎక్కువైపోయిందని వాళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళకు మనం స్పాన్సర్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది ప్రియ సోదర సోదరి మళ్ళారా అది మనం గ్రహించాలి అందుకే ఈరోజు దయ్యం ఎలా వచ్చిందంటే మనల్ని జల్లించడానికి వచ్చిందట ఈ భూమి మీద పడింది కనుక భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా శ్రమని చెప్పాడు దేవుడు అందుకే తర్వాత మాటగా హబక్కుకు ఒకటి పదిహేనులో మనం చూస్తేనండి హబక్కుకు మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూడండి మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఎంత చక్కగా బలే 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 అని పాట పాడుకుంటున్నాడండి వాడు ఎంత చక్కగా పాడుకుంటున్నాడు కారణం భూమి మీదకు వచ్చిన మనుషులకు జీవిత పరమార్థం అర్థం కాలేదు దేవుణ్ణి తెలుసుకున్న బోధకులందరికీ కూడా దేవుని యొక్క మనస్సు ఏంటో కూడా అర్థం కాకుండా పోయింది అందుకే అపవాదికి గూఢాచారులుగా సాతాను గూఢాచారులుగా క్రైస్తవ్యంలోనే ఉండి క్రీస్తులోనే ఉండి క్రీస్తు మాటలు ప్రకటించుచున్నట్లే చెప్పి వారి స్వలాభాలను ఆశించేవారు పెరిగిపోయారండి ఈరోజు స్వలాభాలను ఆశించేవారు అందుకే మనుషులందరినీ దెయ్యమట ఊరులు ఉగ్గి అలా గాలమేసి వాడిని పట్టి లాగేసి తన బుట్టలో పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటా ఉందండి అది ఏమండి చప్పట్లు కొట్టుకుంటా ఉంది అందుకే సోదరి మండల అపవాది తంత్రాల్లో పడిన మనుషుల్ని సాతాను చేసింది ఏంటంటే ఏర్పరచబడిన వారి వారిని సైతము మోసపుచ్చుచున్నది ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచిందా అవునండి ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసింది బోధకులుగా పిలవబడిన వారండి ఈ మధ్యలో అండి మరి బాబాలుగా దొంగ బోధకులుగా భక్తులుగా ఉన్నవారు ఒక రకమైతే ఏదో సంఘాన్ని కాపాడుకొని వంద మంది రెండు వందల మంది విశ్వాసులతో చక్కగా ఒక కాపరిగా ఉంటున్నవారు కొంతమంది ఉన్నారండి సాతాను గొప్పగా ఆలోచించి ముందు గొప్ప పడేసింది తర్వాత ఏళ్ళ సంగతి ఏంటని ఆలోచించి ఏళ్ళ కూడా పడేయడానికి ప్రయత్నించిందండి ఎలా అంటే చక్కగా సంఘాన్ని కాపాడుకుంటున్నటువంటి బోధకుల్లోనికి వాడి గోడాచారి ఒకడొచ్చి వచ్చి హింసంస్థను ప్రారంభించాడండి హింసంస్థను ప్రారంభించి ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నానుడు ఏంటంటే అండి అమెరికా వాళ్ళు మనకు ధనం ఇస్తున్నారని అందువల్లే వీరు మత మార్పిళ్ళు చేస్తున్నారు అన్నది ఇప్పటి వరకు కానీ మనం తీసివేయలేకపోయాం జయశాలి గారు ఎంత ధనం ఎత్తినా ఎన్ని మాటలు చెబుతున్నా మాయని మచ్చగా క్రైస్తవం మీద ఉంది ఏంటంటే అమెరికా వాళ్ళు ఏదో మనకు ఇచ్చి మత మార్పిళ్ళు చేస్తున్నారు ఈ పదాన్ని ఈ పాయింట్ని భలే క్యాచ్ చేసుకున్నాడండి ఒకడు ఆడేం చేసినట్టు ఈ హింసంస్థ అనేది పెట్టి మీరు ఐదు వేలు కట్టండి మీకు పది నెలలకి యాభై వేలు ఇస్తాము మీరు ఐదు వేలు కట్టండి చాలు యాభై వేలు అనగానే పాపం మరి చక్కగా ఉన్న విశ్వాసం కలిగిన సంఘ కాపుర్లు ముందు వాడి బుట్టలో పడలేదండి వాడి ఎరకు పడలేదండి అలా ప్రారంభమైంది ఎప్పుడు ఇది దాదాపు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైందండి ఇది రెండు వేల తొమ్మిదిలో అలా అలుముకుంటూ అలుముకుంటూ నాలుగేళ్ళు వచ్చేసరికి బాగా అయిపోయింది రెండు వేల పదకొండు చివరికి వచ్చేసరికి అలా 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 పాపం ఈ బాగా ఉన్న బోధకులు కూడా వీరందరిని చూసి వీళ్ళకి వచ్చే డబ్బుల్ని చూసి అరే రే ఇదేదో బాగానే ఉంది కదరా అయినా వద్దులే అని ఆలోచించారు కానీ మళ్ళీ బాగానే అనుకున్నారు చివరికి అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఆగిపోబోయే టయానికి అందరూ పడిపోయారండి అది ఆగిపోయే టయానికి ఇక ఇంకా దాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే సీజ్ చేయబోతున్నారో ఆ టయానికి అందరూ టోటల్ నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయారండి వాడి బుట్టలో అలా పడిపోయిన వారందరూ ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయారో తెలుసా ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కట్టి ఈరోజు ఆ ప్రకాశం జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో ఏమంటే మేము సువార్తకి వెళితే వినుకొండ డాడీకి ఫోన్ చేసి చెప్పాం జయశాలి గారికి వినుకొండ పోగానే మా నాన్నగారి పేరు పౌలండి మేము చేసే స్వార్థ వ్యానికి వెనక జీ పౌలు గారు పల్లెపల్లి క్రీస్తు వార్త నిర్వాహకులని ఉంటుంది వెళ్ళగానే జనాలందరూ అందరూ వస్తున్నారు పౌలని పేరు చూసి అరే పౌలు వచ్చాడ్రా పార సంగతి పడదాం అంటున్నారు ఏంట్రా ఇదేంట్రా ఇదేంది నాకే అర్థం కాలేదు మాకు ఏ చూసి పౌలు ఉన్నాడా లోపలన్నారు ఇలా చూడగానే చూసారు ఈ పౌలు కాదే ఆ పౌలు అనుకున్నారు ఏం జరిగింది అని అడిగితే ఒక పౌలు వచ్చాడు మా ఊరు మా దగ్గర ఉన్న చెవు మా భార్యలకు ఉన్న చెవులవి ముక్కులవి మెడలోనివి అన్నీ బ్యాంకులో మరీ పెట్టి తెచ్చి వాడికి ఇచ్చాము నెలకు మీరు మీరు ఒక్క పదివేలు కట్టండి మీకు లక్ష్య ఇస్తామన్నాడు మీరు ఐదు వేలు కట్టండి యాభై వేలు ఇస్తామన్నాడు వాడి బుట్టలో మేము పడిపోయాం మా డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పౌలేనేమో కొడదామని వచ్చామన్నారండి వాళ్ళు ఇంక గోల గోల చేశారండి అసలు ఈ పాస్టర్లు మేము నమ్మో వీళ్ళని నమ్మనే నమ్మము మీరు మా ఊర్లో మీరు స్వార్థ చేయొద్దు ఏమో వెళ్ళిపోండి మీరే తిడుతున్నారండి డాడీకి ఫోన్ చేసే వెంటనే ఏంటి డాడీ పరిస్థితి ఇలా ఉంది స్వార్థకని వెళ్తే ఏదో హైందవ సోదరులు ఇప్పటివరకు మనకు వ్యతిరేకులు అయ్యారు కానీ క్రీస్తును నమ్మిన వారిగా క్రీస్తును ధరించిన వారిగా ఉన్న వీరే స్వార్థ మా దగ్గర వద్దనే స్థాయికి వచ్చింది డాడీ ఏం చేయాలంటే నాయన కార్యక్రమం అంతా పచ్చిపచ్చిగా ఉంది మీరు ఇమీడియట్లుగా మీ వ్యాన్ అంతా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోండి ఇప్పుడు అని చెప్పారు చూడండి హైందవ సోదరుల వల్ల సువార్త కార్యక్రమాలు జరగట్లేదు అంటే మరి దానికి ఒక న్యాయం ఉంది ఎందుకంటే ఇది ఒక మత ప్రచారం అని వాళ్ళకి ఎప్పటి నుంచో నానుడు ఉంది కనుక కానీ ఈరోజు సువార్తను అడ్డగించడానికి ఎవరు వచ్చారో తెలుసా క్రైస్తవ సమాజంగా పేరు పెట్టుకున్న వాళ్ళే మా గ్రామంలో సువార్త ప్రకటించవద్దు పాస్టర్లంతా దొంగలని వాళ్ళే అంటున్నారంటే కారణం ఏంటో తెలుసా వాడు వేసిన బుట్టలో అందరు పడిపోయారండి అందరు పడిపోయారు వద్దు వద్దు అనుకున్న వారు కూడా పడిపోయారు పడిపోయిన తర్వాత ఒక గ్రామం వెళ్ళి చెబితే అన్నయ్య మేము చివరిలోకి వచ్చాము చివరిలో పడిపోయాము వాళ్ళందరినీ చూసి అందరికీ డబ్బులు వస్తున్నాయని చివరిలో పడిపోయి ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయిపోయింది ఐదు లక్షలైనా పర్లేదు నా ఇల్లు వాకిలి అన్ని అమ్మి కట్టి కూర్చునేవాడిని పదిహేను ఇరవై లక్షలు అయిపోయేసరికి ముఖం చూపించకుండా పరారీలో ఉన్నారండి ఈరోజు చాలామంది పరారీలో చూసారా ఎలా గాల వేసిందో అది పెద్ద బోధకుల దగ్గర నుంచి చిన్న సంఘ కాపరి వరకు కూడా ఏ స్థాయిలో ఎలా వాడు పట్టుకోవాలో అలాగే వాడు ఉరియొగ్గి ఎలా వీళ్ళని నేను దేవునికి కానివ్వకుండా ధనాశ శరీరాశ లోకాశ పదవి వ్యామోహాల ఏదో ఒకటి చూయించి దేవుని కాపరిగానే ఉంటూ దేవుని కార్యక్రమాలలో లేకుండా చేయాలన్న దాని పాచికలు పారుతూనే ఉన్నాయండి పారుతూనే ఉన్నాయి గుంటూరు జిల్లాలో వినుకొండ ఆ పరిసర ప్రాంతాలలో సంఘ కాపరు చేసిన దారుణం వీటిని అన్నింటి గురించి ఆలోచించగానే ఆ స్వార్థకి వెళ్ళాలన్న ఏంటండి సంఘ కాపరులుగా ఉన్నవారే ఇలా చేస్తుంటే ఎందుకండి ఈ స్వార్థ మీరు స్వార్థ అని వస్తారు మిమ్మల్ని కూడా మేము నమ్మలేమండి మేము నమ్మలేకపోతున్నామండి ప్రియ సోదర సోదరి మళ్ళరా దెయ్యం చేసి దెయ్యం చేసినటువంటి ఆ యుక్తి ఆ కుయుక్తిలో ప్రపంచ మనుషులందరే కాక మనుషులకు బోధనలు చెప్పాలి సాక్షాత్తు పరలోకం ప్రపంచ మనుషులందరినీ తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన కలిగిన దేవుడు బోధకులుగా ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చటానికి దయ్యం ప్రవేశించింది కానీ భూమి మీదకు వచ్చిన క్రైస్తవ వీరుడిగా మరి దేవుని సేవను ప్రారంభించడానికి మరి ఈ వాక్యాన్ని పట్టుకున్న మనల్ని గురించి దేవుడు చేసిన వాగ్దానం ఒకసారి చూడండి పేదరుగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూస్తే గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు ఏంటి మనకిచ్చిన వాగ్దానాలండి ఇవన్నీ కూడా మనకిచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కూడా ఆయన గుణాతి శయములను ప్రచురణ చేయటం మన ధ్యేయం కావాలి తప్పితే స్వస్థత బోధకు బోధలను ఇంకొకటనో ఇంకొకటనో జనాలను ఎర్రగా వేయటానికి మనం వెళ్ళిపోయామా సాతానే మనల్ని ఎర్రగా మనల్ని ఇరికించుకుంటాడు వాడి ఎర్రకు మనల్ని పట్టేస్తాడో మనం ఏమేమి చెయ్యాలో అంతవరకే చేయాలి కానీ దాన్ని మించిగానే మనం ముందుకు వెళ్ళామో వాడి దృష్టిలో మనం వాడి లిస్టులో ఇట్లిస్టులో పడిపోతామండి దేవుడు మనకు అప్పగించిన ఏంటో తెలుసా ఇదిగో చీకటిలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయాలి క్రిసును నమ్మితేనే కదా పరలోకం క్రిస్తును నమ్మితేనే కదా నిత్య జీవం ఈ భూమి శాశ్వతమైనది కాదని తరతరముల నుండి నివాస స్థలం వరకు పరలోకమని కన్ తండ్రి అనుకుంటే పుట్టిన వారమని తండ్రి రమ్మంటే ఆయన దగ్గరికి ఆయన ఒడిలోనికి వెళ్ళవలసిన వారమైన అని ఇదిగో అవసరమైన గుణాతిశయాలు దేవుని గురించినటువంటి పర్ఫెక్ట్ సువార్త వీటిని మనం చేత పట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగినట్లయితే అపవాది తంత్రాలలో మనం పడే అవకాశం ఉండదు ఇవన్నీ మనం ఇది ఇవే చేయాలి మనం గుణాతిశయంలో ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము సేవకులైన వారందరూ కూడా ఎవరట సేవకులైన వారందరూ ఏర్పరచబడిన వంశం మన వంశమే దైవ వంశం దేవుని వంశం ఏర్పరచబడిన వారం అండి మనందరం కూడా ఏర్పరచబడిన మనం అంత గొప్పగా దేవుని మాటలు నేర్చుకొనక పోవటం వలన ఏర్పరచబడిన వారిని సైతం అదేం చేసింది మోసం చేసేసింది మోసం చేసిందండి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసింది దాని మోసాలు తెలుసుకున్న మనం సమాజంలోనికి వెళ్ళి ఇదిగో అంత వరకు పౌలు గారు చెప్పినట్లుగా అందరికీ చెప్పి నేనెక్కడా భ్రష్టు అయిపోతాను అని నన్ను నేను నలగొట్టుకుంటాను అన్నట్లుగా ఒక ఎత్తు అయితే చివరి వరకు దేవునిలో ఉండి నేను పరలోకం చేరాలి అన్న అనుకోవడం ఒక ఎత్తు అది ముఖ్యం ఉందండి ముందు మొదటిగా ఆలోచించాల్సింది ఒకటే చివరి వరకు దేవునిలో ఉండి నేను పరలోకం చేరాలి నాతోటి కొందరిని దేవుని వద్దకు మరలించాలి అది కరెక్ట్ అందుకే దానికోసమే మనలందరినీ కూడా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తు అయినా ప్రజలనిగా మనల్ని చేసుకున్నాడు దేవునికి సొత్తట దేవుని ఆస్తులం మనమేనట భూమి మీదకు వచ్చిన మనము దేవుని ఆస్తిగా ఉండవలసిన మనము ఈ లోకంలో ఉన్న ఆస్తుల కోసం ఐశ్వర్యం కోసం ఆశపడేసరికి ఆయన ఆస్తులమైన మనమే దేవుని దగ్గరకు చేరే ఆ అవకాశం లేకుండా సాతాను మనకు వెరవేస్తుంది కాబట్టి ప్రియా సోదర సోదరి మాస్టర్ డిగ్రీ అయిపించుకుంటున్నటువంటి మీరు రాబోయే కాలంలో తెలివిగా ఎలా ఈ సమాజంలోనికి వెళ్ళాలి ఎలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకేసారి డైరెక్ట్గా అటాక్ చేసి పడిపోకుండా సున్నితంగా సున్నితమైన మనస్తత్వంతో జైశాలి గారి బోధను వాళ్ళకి జాగ్రత్తగా పరిచయం చేస్తూ మొదటి నుంచి ఆయన మనసేంటో గుర్తెరిగేలా చేసినప్పుడే ఆయన బోధనల మీద ప్రతి ఒక్కరికి కూడా అర్థవంతమైనటువంటి మనసు వస్తుంది అంతేకాని ఇదిగో జైశాలి గారి శిష్యుడను నేను ఆయన ఛాలెంజ్ చేశాడు ఇదిగో నేను ఛాలెంజ్ చేస్తున్నానని వెళ్ళిపోయామనుకోండి మన వలన ఆయనకు కూడా కలంకం తప్పదు తప్పదండి ఏమండి ఈరోజు మరి మన మన కళ్ళ ముందు ఉన్నటువంటి బోధకులుగా ఈ యూనివర్సిటీలోనే ఒక సునీల్ అన్నయ్య కానివ్వండి అలాగే ఒక ఉపేంద్ర అన్న అలాగే ఒక సంతోష్ అన్నయ్య ఒక జాన్సన్ అన్నయ్య వీరందరూ బోధన సరళి చూడండి మనసును మార్చటానికి ప్రేమతో కూడినదిగా ఏమండి ఇంత మహాజ్ఞానాన్ని తెలిసినా ఎలా మనుషులను పట్టక రావాలన్న ఆలోచనాత్మకంగా వీరి బోధనలో ఉంటాయి జైశాలి గారి వలె ఎప్పుడు కూడా మరి ఇదిగో డాడీ వాళ్ళు నేను సవాల్ చేసేసేయాలి చెప్పేసేయాలి అంత అన్న ఆలోచన కాదండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం మనం అభివృద్ధి అయ్యే కొలది మనం కూడా మరి కొన్నాళ్ళ తర్వాత మనకు కూడా చివరి అవకాశం వస్తుంది ఏంటి అది ట్వంటీ ట్వంటీ ఆడే టైం అది ఎప్పుడు అదే మన చివరి చివరి రోజులు అప్పుడు ఆడదాం అప్పుడు చేదురు కానీ సవాళ్ళు కాబట్టి ఈ జ్ఞానాన్ని ఇప్పటికే ఇదిగో ఈ ఈ ఇంత మహోన్నతమైన జ్ఞానాన్ని దేవుని యొక్క వారసులుగా చేయటానికి పట్టకు వెళ్ళవలసినటువంటి దేవునికి నిలబడినటువంటి ప్రతినిధులే దాని గారాలలో చిక్కుకొని పోయి ఇదిగో దేవునికి ఉపయోగపడేవారిగా కాక దేవునికి ఉపయోగపడుతున్నారు వారు వారిగా దేవునికి ఉపయోగపడకుండా సాతాను గూఢాచారులుగా నేటి క్రైస్తవ తరంలోని బోధకులు ఉన్నారు వారికి దూరమై రాజులైన యాజిక సమూహాలుగా జైశాలి గారి దగ్గర దేవుని మాటలు నేర్చుకున్న వీరులముగా దేవుని మనసును గుర్తెరిగిన వారిగా ప్రభు వారి యొక్క ఆలోచనలను తెలుసుకున్న వారిమిగా ఆయన అడుగుజాడలలో నడిచే వారిమిగా అవసరమైతే బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ఏమండి నిన్ను నీ పొరుగు అని ప్రేమించమన్నట్లుగా నీ పొరుగువానికి నువ్వు పరిచారం చేయమన్నట్లుగా ఒక తగ్గింపు స్వభావంతో మన జీవితాన్ని ప్రారంభించి దేవుని సేవన గానీ మనం జరిగించుకుంటా పోతే రాబోయే తరాలలో మనం నిలబడగలం పది మందిని దేవుని వైపు మళ్లించగలిగే అవకాశం మనకు వస్తుందండి అలా కాక నేర్చుకున్నామని వెళ్ళి ఏదో ఆవేశంగా చెప్పేద్దామంటే ఆవేశం పనిని చెడుపుతుంది ఆలోచన పనిని నిలబెడుతుంది ఆవేశపూరితమైన ప్రసంగం మనం చేస్తే పనిని పాడు చేస్తుంది అది ఆలోచనాత్మకమైన ప్రసంగాలు మనం ప్రారంభించి మనం చేస్తే భవిష్యత్తులో ఇదిగో మహానుభావుడి దగ్గర మనం నేర్చుకున్నందుకు మన ద్వారా పది మందిని దేవుని వైపు మళ్లించామన్న ఒక తృప్తితో మన జీవితాన్ని మనం దేవుని దగ్గరకు తీసుకువెళ్ళగలం ప్రార్థన చేసుకుందాం